ఇది మిద్దె తోట ఎంట్రెన్స్ నుంచి వస్తుంటేనే ఇది కనిపించింది నాకు. ఇది నాకు ఫోటో బెటర్, మీరే మాట్లాడితే బెటర్ ఉంటుంది దీని గురించి. ఇది నేను సంపత్ గారి వీడియో చూసి చేశానండి. శివపార్వతి అంటే శివపార్వతి గారి ఇంట్లో చేసాము. మీరు చేసి చూపించారు కూడా, నేను ఆ వీడియో చూసి ఇది చేశాను అన్నమాట. మా వారికి చెప్తే చూపించాను, చూపించి చేపించాను. ఇది మీ హస్బెండ్ హెల్ప్? అవును, మీ హస్బెండ్ పేరు చెప్పలేదు. భవానీ ప్రసాద్ అండి. భవానీ ప్రసాద్ గారు హాయ్ అండ్ థ్యాంక్స్ హెల్ప్ చేస్తున్నందుకు శశికళ గారికి. శివపార్వతి ఆంటీ మీకు ఆల్రెడీ ఆంటీకి చూపించాం, మీరు నాకు ఫొటోస్ పెట్టగానే ఆంటీ హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పుడు లైవ్ గా చూస్తున్నందుకు నేను కూడా హ్యాపీ. అప్పుడు ఇదే కలర్ ఉందా మీరు చేసినప్పుడు? ఇదే కలర్, మీకు ఇదే ఫోటో పెట్టాను. నాకు ఇంకొకరు కూడా చేసి పెట్టారు, వాళ్ళది ఎల్లో కలర్. నలుగురు ఐదుగురు ఫొటోస్ పెట్టారు నాకు. కాకపోతే నేనంత వేస్ట్ మెటీరియల్ తో చేశాను. ఇది కూడా నాకు ఇంట్లో వేస్ట్ గా పడింది, కింద నుంచి ఉంది పైపు. ఇవేమనుకుంటున్నారు మధ్యలో? ఏంటివి డబ్బాలా? అదే కదా, ఫ్రెష్ డబ్బాలు. ఓ, ఇది వస్తుంది కదా ఊరికి వచ్చేదే. ఏం డబ్బా అంటారు దాన్ని? ఫ్రెష్ అంటే న్యూట్రిషన్, ఏదో హెల్త్ బెనిఫిట్స్ అయితే అవుతారు కదా డ్రింక్స్. నాకు ఐడియా లేదు. ఆ డబ్బాలు, ఆ డబ్బాలను పెట్టారు. ఆ వీడియో లింక్ ఇస్తా, మీరు కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మెంతికూర ఇస్ రెడీ ఫర్ హార్వెస్టింగ్. మెంతికూర బాగా వచ్చింది. అసలు ఇంకా బాగా వచ్చిందండి ఇది. ఇంకా అంటే ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో వేయడం, వేయటం. ఇంకా సాయిల్ తీసి మార్చాలి. పాలకూర, చుక్కు కూర నేను వేసినప్పుడే ఆ పాటింగ్. అసలు ఇది ఒక చిన్న ప్లేస్ లో ఎన్ని వరుసగా ఇన్ని పండుతున్నాయి చూడండి. మూడు ఐదు సార్లు ఈ మెంతికూర వేసాను, దీంట్లో పాలకూర చుక్కు కూర వేసాను. సేమ్ మీడియాలో చూపించినట్టే చేశారు. ఇది సిమెంట్ వేసి, కింద సిమెంట్, ఇక్కడ వరకు సిమెంట్ వేసేసాం కాంక్రీట్. అక్కడి నుంచి హోల్స్ పెట్టాం చూడండి, డ్రైన్ అవుట్ అవడానికి. ఇక్కడ హోల్ ఉంది, అక్కడి నుంచి సాయిల్ మిక్స్. సేమ్ అంతా మీరు చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్ చేసి. ఈ స్టాండ్ కూడా పీవీసీ స్టాండ్. పీవీసీ స్టాండ్ అవి సెకండ్స్ లో తీసుకొచ్చి మేమే చేసుకున్నాం. పైపులు తెచ్చుకొని నా వీడియో ఏమైనా చూసినా? ఫస్ట్ లో చూసాం అవన్నీ. వీడియోస్ చూడకుండా అయితే ఏమీ చేయలే. మా ఫ్రెండ్ మాణిక్యం గారు అండి. నమస్తే. నమస్తే మాణిక్యం గారు. మీరేమో చూస్తారా నా వీడియోస్? తన పెట్టి పంపిస్తుందండి. నేనే పంపిస్తే షేర్ చేస్తాను. మంచి ఐడియాస్ కనిపిస్తే షేర్ చేస్తాను. మంచివన్నీ చూసి షేర్ చేసి చూడండి అని చెప్తారు. ఎక్కడికన్నా తన వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్తా ఉంటారు అనమాట. ఎన్ని మొక్కలు అవి అది చేయడానికి, అక్కడ అవి చూద్దాంరా అని తీసుకెళ్తా ఉంటారు. ఆవిడతో నేను వెళ్తా ఉంటాను. మీరు కూడా పెంచుతున్నారా ఏమన్నా ప్లాంట్స్? ఎక్కువ ఏం పెంచిన ఆవిడ పెట్టి పంపిస్తుంది అనమాట. నేను మొక్కలు పెట్టి ఇస్తే ఆవిడ వాటర్ పోస్తారు. హ్యాంగింగ్ పాట్స్ లో అన్ని అరేంజ్ చేసేసి తనకి ఇచ్చి పంపిస్తాను అనమాట. తను అక్కడ పెట్టుకుంటది. మా మదర్ అండి. నమస్తే అండి. మీ మమ్మీ పేరు? అనసూయ. అనసూయ గారు రోబెట్స్ పీజీ గార్డెనర్ ఉన్నారు కదా. పీజీ గార్డెనర్ ప్రసాద్ గారు, ఆయన చూస్ చేసా. సేమ్ తను కూడా ఇట్లా సేమ్, ఇంకా ఆయన చెప్పిన మెథడే అలాగే తెచ్చి చేసాం అనమాట. కాకపోతే ఆయన మాత్రం మంచిగా స్టిఫ్ గా ఉన్నాయి, మన మాత్రం కొంచెం బెండ్ అవుతున్నాయి. కొంచెం చేసే మెథడ్ ఎలా ఉందో తెలియదు. ఆ నైపుణ్యత కూడా అంటే ఆ చేతిని బట్టి కూడా ఉంటదేమో మరి. ఓకే, మీకు టెర్రస్ మీద మట్టి పడకుండా నీట్ గా ఉంటుంది, నీట్ గా నో నాట్ ఏ ప్రాబ్లం. దీంట్లో అంతా క్యాబేజీ పెట్టినట్టున్నారు. క్యాబేజీ, ఇది పర్పుల్ క్యాబేజీ, బ్రోకోలీ. ఇది బ్రోకోలీ. ఈ గ్రోబెట్స్ మొత్తం ఎన్ని చేశారు? ఇట్లా ఫోర్ చేసామండి. ఫోర్ పొడుగు అక్కడ ఉన్నాయి. ఈ టమాటోస్ చూడండి, ఇదంతా టమాటోలు. ఇంక ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి ఎండ్ ఆఫ్ సీజన్ టమాటోస్ కి, సో అందుకని ఇట్లా ఉన్నాయి. అదర్వైజ్ బాగా వచ్చి ఉంటాయి కదా. అసలు ఇప్పటికి చాలా ఇళ్ళు తీసుకున్నా నేను, అసలు చాలా వచ్చాయి. కొత్త టమాటో వెరైటీ ఉంది, చూపిస్తారండి. ఇది బల్బ్ లాగా ఉంటది, దీన్ని పియర్ టమాటో అండి. రెడ్ పియర్ టమాటో. జనరల్ నేనైతే ఎల్లో పియర్ టమాటో పెంచాను, ఇది రెడ్ పియర్ టమాటో అనమాట. పుల్లగా ఉంది, మరి అంత పులుపు లేదు. ఎల్లో పియర్ అయితే స్వీట్ ఉంటుంది. వీటి గురించి ఇవన్నీ స్ట్రాబెర్రీస్. ఇదిగోండి, మీ బాబుకి ఇష్టం కదా. ఇదేదో పిట్ట తినిపోయినట్టుంది. పిట్టో లేకపోతే ఉడతో, ఉడతలు మాకు ఎక్కువ. స్ట్రాబెరీ పండగానే వస్తాయేమో. నా వీడియోస్ చూసి పెట్టారా? అవును,
లాస్ట్ ఇయర్ కూడా పెంచాను, మిమ్మల్ని మీట్ లో కూడా అడిగాను, స్ట్రాబెర్రీస్ గురించి కూడా అడిగాను. ఓకే, మీరు బాగా కాపిస్తారు కదా స్ట్రాబెర్రీస్. నేను అన్ని థర్మాకోల్స్ లో పెట్టుకున్నానండి. ఇదంతా మనం స్క్రాప్ లాగా పడేస్తుంటాం కదా, అన్ని పడేసేవి, పెరుగు బకెట్, ప్లాస్టిక్ వి ఉంటాయి కంటైనర్స్, అవి అదేంటి మట్క పెరుగు చేస్తారు కదా. ఇది స్టార్ బెండ. ఇవి బాగుంటాయా టేస్ట్? శశికళ గారి చిన్న బాబు నా ఫ్యాన్ అంట. అందరు ఫొటోస్ అప్పుడు స్టేటస్ లో పెట్టి నా ఫ్రెండ్ అని చెప్పాడు అందరికి. ఫీవర్ వచ్చి కొంచెం డల్ అయ్యాడు కానీ లాస్ట్ టైం కలిసినప్పుడు హీ వాస్ సో యాక్టివ్. గార్డెన్ లో బాగా హెల్ప్ చేస్తాడు, మీ వాడు మంచిగా హెల్ప్ చేస్తాడు. మీకు ఫ్యాన్స్ గురించి ఎక్కువ ఖర్చు పెట్టకుండా మీరు ఇట్లా పాత వుడ్ కర్రలు పెట్టి, ఇటుకలు పెట్టి కర్రలు పెట్టేసి వాటి మీద ఇట్లా కుండీలు వరుసగా పెట్టుకోవచ్చు. కుండీలు కూడా పెద్ద కాస్ట్ పెట్టకుండా వీలైనంత వరకు తక్కువ బడ్జెట్ స్ట్రాప్ లో తెచ్చుకున్నాయి. మీకు థర్మాకోల్ బాక్సెస్ అన్ని ఎక్కడ దొరికాయి? దగ్గరలోనే మెడికల్ వాళ్ళది ఉందండి, వాళ్ళు వేస్ట్ గా పడేస్తారు కదా, అంతే కదా, వాళ్ళ దగ్గర తెచ్చుకొని హ్యాపీగా ఇట్లా వాడుకోవచ్చు. అండ్ ఈ కూలర్ బాక్సెస్ కూడా అలా వేస్ట్ గా పడేసినవి తెచ్చుకున్నాం మేము, అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మంచిగా వస్తాయి కూడా కూలర్స్, వాటిలో వీళ్ళు పెద్ద ఉంటాయి కదా క్రీపర్స్ పెడితే. అవును, ఈ చిక్కుడు బాగా దేంట్లో ఉంది, బెడ్ లో ఉందా? చిక్కుడు కూడా థర్మాకోల్ లో ఉంది. థర్మాకోల్ లో ఒకటి ఉంది, కూలర్ టబ్ లో ఉంది. ఓకే, బాగా కాసినట్టుంది కదండి, బాగా ఈల్డ్ వచ్చింది. మార్కెట్ లోకి రాకముందే మాకు స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. మీరు ఎర్లీగా పెట్టుంటారు? ఎర్లీగా పెట్టాను, ఎర్లీగా అయిపోయింది కూడా అందుకనే. టమాటోస్ మీ దగ్గర అన్ని వెజిటబుల్స్ బాగా ఉన్నాయి, కిందనేమో పళ్ళు పైననేమో కూరగాయలు. టమాటాలు ఎక్కువ వాడతాం, వంకాయలు ఎక్కువ అంటే టమాటా ఎక్కువ వాడతాం కదా, అందుకని నేను బ్యాచెస్ లాగా పెట్టుకుంటాను అన్నమాట. ఒక 20 plants ఒకసారి పెడతాను, ఒక 20 days అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెడతా, అంటే కంటిన్యూస్ హార్వెస్ట్ వస్తుంది మనకి. సీజన్ అంతా ఉండాలంటే సీజన్ అంతా ఉంటాయి, ఈ ప్లానింగ్ ఉండాలి కదా. అంటే ఎవ్రీ 2 weeks ఒకసారి వస్తారా లేకపోతే? నారు నేను మా ఊరు నుంచి తెప్పించుకుంటానండి, ఎవరు వచ్చినప్పుడు అలా. ఎవరన్నా వస్తున్నారు అంటే నేను ముందు పాటింగ్ మిక్స్ అంతా రెడీ పెట్టుకుంటాను. ఊరే ఊరు అన్నారు? బొమ్మలూరు అండి, హనుమాన్ జంక్షన్ దగ్గర బొమ్మలూరు. అక్కడ తెచ్చి నర్సరీలోనే ఈ వెజిటేబుల్స్ ప్లాంట్స్ అన్ని కానీ ఈల్డ్ బాగా వస్తాయి. మనకి మీకుందా ఇది మందారం? ఉంది మా ఇంట్లో కూడా, ఇది ఊరిలో ఉంటుంది. ఒకప్పుడు స్పెషలా ఉంది మా ఇంట్లో, సేమ్ వెరైటీ ఉంది. ఇప్పుడు నర్సరీలు వచ్చినాక వచ్చింది కానీ లేకపోతే లేదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ మీకు కాసిందండి ఇంతకుముందు? కాసిందండి. రెడ్ పల్ప, వైట్ పల్ప్? రెడ్ కానీ చాలా స్వీట్ గా ఉంది. ఎన్ని కాసింది ఈ ప్లాంట్? ఒక 6 వరకు కాసింది. ఓ, 6 పళ్ళు కాసినాయి. ఈసారి ఇంకా బాగా వస్తుండొచ్చు, మంచి హెల్దీ స్టెమ్స్ ఉన్నాయి. మీరు విజయవాడలో ఎండలు ఎక్కువ అంటుంటారు కదా, మరి సమ్మర్ లో ఎట్లా మనం మేనేజ్ చేస్తారా? సమ్మర్ లో మార్నింగ్ ఒకసారి వాటరింగ్ చేస్తాను, ఈవినింగ్ కూడా వాటరింగ్ చేస్తాను. అంతే, షేడ్ నెట్ గిట్ షేడ్ నెట్ అసలు ఎప్పుడు లేదు. కానీ షేడ్ నెట్ లేకుండా సమ్మర్ లో అనుకుంటాం కానీ బీరకాయ షేడ్ నెట్ అది వేస్తే మీకు కొంచెం పెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, రైట్? అండ్ సాయిల్ బాండ్ డిసీజెస్ అని అంటాము, దాంట్లో నెమటోడ్స్ అని, వైరస్లు ఏవి, ఫంగస్లు అని కొత్త కొత్త ఉంటాయి కదా, అవి రావు ఇట్లా ఎండ ఓకేస్తే ఇలా ఉంటుంది మీకు సాయిల్. మీరు పాటింగ్ మిక్స్ ఒకసారి చెప్పండి, మనం వాళ్ళకి అడుగుతుంటారు కాబట్టి చెప్దాం. ఏమేం కలిపారు, ఎంత లైట్ ఉంది చూడండి మట్టి, అది ఊక వల్లే అలా అవుతుందండి. పాటింగ్ మిక్స్ గుల్ల గుల్లగా ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. మట్టి, పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్ వేస్తాను, ఊక. ఇంతకు ముందు వీడియోలో గ్రౌండ్ ఫ్లోర్లో చేసినప్పుడు కంపోస్ట్ ఎట్లా చేస్తారో చూపించారనమాట శశికళ గారు. ఆ కంపోస్ట్ కలుపుతారు? ఆ కంపోస్ట్ కలుపుతాను, పశువుల ఎరువు కలుపుతాను, మట్టి, ఊక, అంతే అంతే. ఈక్వల్ పోర్షన్సా లేకపోతే ఎట్లా అన్న రేషియోస్ ఉంటాయా? అలా ఏమి లేదు, సుమారుగా వేస్తాను, ఏది కొంచెం ఎక్కువైనా తక్కువైనా నష్టమేం లేదు కదా, అన్ని నేచురల్ మీడియంసే దాంట్లో. కానీ ఊక కూడా మాగి అది కూడా ఎరువులాగానే అవుతుంది. దాంట్లో చాలా మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయట, తవుడు వాడితే కూడా, తవుడు ఉంటాయి కదా దానికి ఉంటదని అంటారు. మరి
కాల్షియం అంటారు ఎక్కువ తౌడు అది కాల్షియం అంటారు. ఈ స్టిక్కీ ప్యాడ్స్ కూడా పెట్టారు పెస్ట్ ప్రివెన్షన్ కోసం. ఇది నేను ఎయిర్ లేయరింగ్ చేశాను అన్నమాట. ఇప్పుడే ఫ్లవరింగ్ మీద చూడండి. ఎయిర్ లేయరింగ్ ఎట్లా చేశారు? అక్కడ పెద్ద ప్లాంట్ ఉంది, ఇంత వరకు కట్ చేసి స్కిన్ తీసేయాలి, ఇంతే. స్కిన్ తీసేసి దానికి దాల్చిన చెక్క పొడి కానీ లేకపోతే రూటింగ్ హార్మోన్ ఉంటుంది కదా అది కానీ రాసి కోకో పీట్ వర్మీ కంపోస్ట్ కలిపి కవర్లో వేసి కట్టేశారు కదా. అంతే, అంతవరకు కనుపు దగ్గర కొంచెం బెరడు తీయాలి. బెరడు తీసి తెల్లగా కనిపిస్తుంది, దాల్చిన చెక్క పొడి రూటింగ్ హార్మోన్ లేదా హనీ అయినా సరే ఏదైనా ఏది అవైలబుల్ ఉంటే అది కట్టేసి కట్టేసి దానికి ఒక క్లాత్ కూడా చుట్టేయాలి. అంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా. ఓకే, అట్లా ఎండకి ఎక్స్పోజ్ అవ్వద్దా? అవ్వకుండా డ్రై అయిపోతుంది కదా ఎక్స్పోజ్ అయితే. కరెక్టే, కోకో పీటేనే డ్రై అవుతుంది కదా. అట్లా చేసి తెచ్చిన ఆల్రెడీ ఈల్డ్ వచ్చింది. ఇది సెకండ్ టైం. ఓ, ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది ఇది పెట్టి? ఇది 2 పోయిన సంవత్సరమే పెట్టాను. అప్పుడు వచ్చింది అంటనే, అప్పుడు ఈల్డ్ వెంటనే వచ్చింది. ఒక 4 మంత్స్కి అలా వచ్చేసింది. అంటే దాని టైంకి వస్తుంది, మేలో వస్తాయి. ఇది రెడ్ వెరైటీయా? గ్రీన్ గ్రీన్ వాటర్ యాపిల్. ఇప్పుడు మళ్ళీ మొత్తం పూత మీద ఉంది. ఇదిగోండి, అది ఎంత? 20 లీటర్ బకెట్. 20 లీటర్స్ బకెట్. ఇది తైవాన్ జామ. ఇది చేయలేదు ఎయిర్ లేయరింగ్, కొనుక్కొచ్చి పెట్టింది. కాకపోతే రెడ్ కలర్. ఓకే, ఇది కమల ఆరెంజ్ ప్లాంట్. తెచ్చి 2.5 ఇయర్స్ అయింది కానీ నేను పూతలేదా? ఏం పూతలేదు, గ్రాఫ్టెడ్ అనే ఇచ్చారు. చూడండి కూలర్ దేనికి ఎక్స్టెన్షన్? ఎక్స్టెన్షన్ ఇది అంటే వుడ్ కదా, వుడ్ ప్లైవుడ్. ప్లైవుడ్ చుట్టూ వేశారు. అటేదో ఇంకోటి ఏదో నాటి కూలర్దే ఉంది. ఓకే, వన్ సైడ్ ఉంది. ఈ 3 సైడ్స్ నేను ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ చేశాను అన్నమాట. అంటే సాయిల్ ఎక్కువ పడితే క్రీపర్స్ ఎక్కువ కాయలు, ఈల్డ్ ఎక్కువ వస్తుందని. అవును, అడగడం మర్చిపోయాం. మీరు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 3 ఇయర్స్ అవుతుంది. 3 ఏళ్ళు. మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్నారా నా వీడియోస్? నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి మీరు చూస్తున్నాను. 3 ఏళ్ళు అంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేసాము మనం. మీరు ఒకేసారి పెట్టారా ఇదంతా? లేదండి, కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది. ఇప్పటికి నిండి అయిపోయింది, ఇంకా లేదు, ప్లేస్ లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా, స్టార్ట్ చేసిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. దాంట్లో అందరు ఇంట్లో ఉంటారు కదా, హెల్ప్ ఎక్కువ చేశారన్నమాట. వాళ్ళకి టైం పాస్ అవ్వాలి కదా, అంతే కదా. అండ్ మోర్ ఓవర్ బయట కొనే పరిస్థితి అప్పుడు లేదు, అదేదో ఇంట్లోనే చేసుకుంటే అయిపోతుంది కదా. శశికళ గారి గార్డెన్ లో స్పేసింగ్ మంచిగా ఇచ్చుకున్నారు మీరు. అంటే ఒక 3 వరుసలు 2 వరుసలు అట్లా లైన్ ఇచ్చుకుంటూ కొన్ని అడ్డంగా కొన్ని వెళ్ళడానికి పోవడానికి ఈజీగా ఉండదు. మనం క్లీన్ చేసుకోవాలి కదా, అంతే కదా. క్లీన్ చేయకపోతే ఇది రూఫ్ పాడైపోతుంది. దానికోసం అని చెప్పి నేను ఇలాగా కన్వీనియంట్ గా పెట్టుకుండి కూడా కింద లేదు ఉండదు అసలు. అన్ని ఇట్లా అరేంజ్ చేసుకున్నారు మంచిగా. డ్రై స్లాబ్ పాడవుతుందని కంగారు పడతా ఉంటారు. ఏం పాడవు, అందులో ఓవర్ వాటరింగ్ కూడా చేయకుండా మనం నిదానంగా జాగ్రత్తగా వాటర్ పోసుకుని కొంచెం అన్న పడతాయి, పడకుండా అయితే ఉండవు కానీ ఎండకు ఆవిరైపోతాయి తొందరగా. ఇది గ్రీన్ చామంతి, సిటీజీలో ఇచ్చారు అన్నమాట. చిన్న శాప్లింగ్ అది మీ దగ్గర బతికి ఇంత పెద్ద అయిపోయింది. ఫ్లవర్స్ అన్ని అయిపోయి మళ్ళీ నేను కట్ చేశాను, ప్రూన్ చేసేటప్పటికి మళ్ళీ అన్ని వచ్చాయి. అయిపోయింది సీజన్. జామ పడి మొలిసింది, మరి ఏం జామ? రెడ్ జామ వస్తుందా? ఏమో చూస్తే అట్లానే ఉంది. మరి ఈ ఏరియాలో ఏమున్నాయండి? అన్ని ఉన్నాయండి, మందారాలు. కాకపోతే మందారాలు అన్ని కటింగ్స్ తో పెట్టినాయని. ఆల్మోస్ట్ అన్ని కొనకుండా ఎక్కువ కటింగ్స్ తో అలాగే ప్రాపగేట్ చేస్తాను. అవును, అడగడం మర్చిపోయా. అదేంటి పందిరికి పైపు? పందిరికా? చుట్టూ రాడ్స్ ఉంటే ఒక పైపు అలా వేస్ట్ గా పడి ఉంటే మా వారు అలా పెట్టారు అన్నమాట. క్రీపర్స్ లాగా పాకిద్దామని ముందు పందిరి వెయ్యాల, ఇది ఒక్కటి పెట్టామన్నమాట. దీనికి పందిరిలాగా అల్లిద్దామని తర్వాత మళ్ళీ పందిరికి అన్ని ఏమన్నా పూలు. అవును, పూలు మీ దగ్గర పైన నాకు కొన్ని కనిపిస్తున్నాయి. మందారాలు, చామంతులు, గులాబీలు, అంతే కదా ఎక్కువ వెజిటేబుల్స్. బంతిపూలు కూడా పెట్టాల్సింది. బంతిపూలు ఉంటే నాకు ఎప్పుడు అసలు బుట్టలే కాస్తాయి. ఇప్పుడు లేవు, సమ్మర్ వచ్చేస్తాయి. మల్లి చెట్టు,
ఇది కూడా మీ డాడీ జ్ఞాపకమేనా? కింద నుంచి వచ్చింది? ఇది కాదు, ఇది వేరే వాళ్ళు ఇచ్చింది. ఇది ఇంకొక వెరైటీ, ఇది క్రీపర్ లాగా. ఇదంతా ఇక్కడ దొండ ఉంది, దొండ ఉంది, చిక్కుడులో ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. చిక్కుడు కూడా ఇక్కడిక్కడే ఉన్నాయి. ఇక్కడిక్కడే థర్మాకోల్ బాక్సులు, అన్ని థర్మాకోల్ బాక్సుల్లోనే. మీరు మిద్దె ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారు? నేను 15 డేస్కి అలాగే ఒకసారి. డీప్ క్లీన్ అంటే 1 మంత్కి ఒకసారి చేస్తాను. పై క్లీనింగ్ అయితే ఎప్పుడు. డీప్ క్లీనింగ్ అంటే ఎట్లా? మొత్తం కింద నుంచి కూడా మొత్తం కడుగుతారా? కడగను. డ్రైగా ఉన్నప్పుడు చీపురితో ఊడ్ చేస్తాను. మట్టి ఎట్లాగో మీ దగ్గర కింద పడనివ్వడం అనుకుంటా. పడుతుంది డస్ట్ లాగా, కాకపోతే అది నేను మళ్ళీ కంపోస్ట్లో వేసేస్తాను. ఇది చిట్ చామంతి మరువం, ఈ టమాటోస్. ఈ రోజ్ ప్లాంట్ అయితే పూసినప్పుడల్లా ఒక 30 ఫ్లవర్స్ వస్తాయి. కాశ్మీర్ రోజ్ రెడ్. ఓ యా, బాగుంటది. బాగా పోస్తాయి. మెయింటెనెన్స్ కూడా తక్కువ. అవును, పెస్ట్లు రావు ఎక్కువ. రావు అసలు. ఇది బటన్ కాదు కదా? బటన్ ఏనా? బటన్ కాదు కానీ దాని వెరైటీ. మా చిన్నబాబుకి బర్త్డే గిఫ్ట్ అన్నమాట, ఎవరో ఇచ్చారు. మల్బరీ మొత్తం ఫ్రూటింగ్ తో ఉంది. ఇది కొంచెం నాటు వెరైటీ లాగా అనిపిస్తుంది. చిన్నగానే వస్తుంది. మేము అరకు వెళ్ళినప్పుడు చూసాము, సేమ్ ఇట్లానే ఉంది. అది రాండమ్ గా రోడ్డు మీద ఉంది. సో అది నాటు అనుకుంటున్నాం. మా ఇంట్లో ఉన్నది కొంచెం పెద్ద సైజ్ వస్తాయి. కొద్ది స్వీట్. నేను ఇది కూడా కొనలే. నాకు ఒక ఆంటీ స్టెమ్ ఇచ్చారు, అర్ణ ఆంటీ అని స్టెమ్ ఇచ్చారు. ఇది కొద్ది పుల్లగా ఉంటది కదా, కొంచెం అంటే కొంచెం బాగా బ్లాక్ అయితే గనక కొంచెం లైట్ స్వీట్. బ్లాక్ అయితే రాలిపోతాయి కూడా, మనం చూసే లోపు కదా. నేను రాలనివ్వలేదు. మీ అబ్బాయికి ఇష్టం కదా స్ట్రాబెరీస్, పిల్లలకి ఇష్టం ఇవి. మీరు మిద్దె మీద ఎంత టైం స్పెండ్ చేస్తారు రోజుకి? మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. హార్వెస్టింగ్ మాత్రం అందరితో చేపిస్తారు? అందరూ చేస్తారు. మీరు చెప్పకుండా రెడీగా ఉంటాయని. నేను కొయ్యొద్దు అన్నవి కూడా కోసేస్తారు. గ్రీన్ బ్రింజాలు మీరు పట్టుకెళ్తారా సీడ్స్ కి? ఉన్నాయిలేండి నా దగ్గర కూడా, పర్వాలేదు. గ్రీన్ బ్రింజాలు ఉన్నాయి. ఇవి ఆనియన్ సీడ్స్. ఇది ఆనియన్ కదా? ఆనియన్. ఇవి సీడ్స్. ఇదిగో సీడ్స్ వస్తాయి. ఇదిగో ఇలా తీస్తే నలపండి. ఇదిగో నా చేతిలో కూడా చూపిద్దాం. కొంచెం ఇట్లా నలిపితే ఆనియన్స్ చిన్నవి మొలకలు వచ్చినాయి, పెడితే వచ్చినాయి. అన్ని వాడం కదా స్ప్రింగ్ ఆనియన్స్, కొన్ని వాడతాము, కొన్ని అలా వదిలేస్తే ఇలా సీడ్స్ వస్తాయి. సీడ్స్ కూడా వేస్తే వస్తుంది నారు. నారు వస్తుంది కాబట్టి కరెక్ట్ సీజన్ లో వెయ్యాలి. ఇవి ఆ సీజన్ చూసుకుని వేసుకుంటే సేమ్ వరి నారు ఉంటుంది కదా, అలా వేసి అలా నాటాలి. సేమ్ ఆట్లాగానే 4 inches డిస్టెన్స్ లో పెట్టాలి. ఇయర్లీ 2 times పెట్టొచ్చట. ఆగస్ట్ లో ఒకసారి అదే అమ్మంటారు, దసరాకి నారు పోస్తారు అక్కడ. మేము నిజామాబాద్ లో ఉన్నప్పుడు వాళ్ళు రైతులు అలా వేసేవాళ్ళట. నాటు పుదీనా మంచి స్మెల్ వస్తుంది, చాలా ఫ్లేవర్ ఉంటుంది. అది ఇలా పెట్టుకెళ్ళింది 20 days ఉంటుందండి ఇలాగా. నాటు పుదీనా ఆకు షేప్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇంకా పెద్దది కూడా వస్తుంది, కింద కూడా ఉంది కానీ నోట్లో వేసుకుని ఇంత ఘాటుగా ఉంటుంది. చాలా ఘాటు ఉంటుంది. ఫ్లేవర్ కూడా బాగా. ఇది మింట్ తులసి అంటంగా, మింట్ తులసి ఫ్లేవర్ లో ఉంది. మరి అది నిలవ ఉంటుంది. థాంక్యూ శశికళ గారు మీ తోట చూపించినందుకు. మీకే మేము థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు వచ్చి మా గార్డెన్ ని మీ ఛానల్లో చూపించినందుకు. మా అదృష్టంగా భావిస్తున్నాం మిమ్మల్ని కలవడం. మీరు అందరి వీడియోస్ చూస్తుంటే మన వీడియో ఎప్పుడు చూస్తావా అని అనిపిస్తుంది. అనుకున్నారు ఎప్పుడైనా నేను వీడియోస్ తీస్తున్నప్పుడు, అంటే విజయవాడ రాకముందు? మీరు విజయవాడ వచ్చి తీస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. మీ కమెంట్స్ వస్తుంటే చదువుతూ ఉంటాం మన వాళ్ళవి, మన సబ్స్క్రైబర్స్వి. పేర్లు తెలిస్తే నాకు, కమెంట్ రెగ్యులర్గా చేసే వాళ్ళ పేర్లు నా మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయి. కానీ వాళ్ళ ఫేస్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, అవేవి తెలియదు పూర్తిగా. సో ఇట్లా కనెక్ట్ అవ్వడం మంచిగా అనిపిస్తుంది. మా గార్డెన్ మీకు ఎలా ఉందో మీరు చెప్పాలి. నేను అంటే మీరు ఎక్కువ గార్డెన్స్ చూస్తారు కదా. సో నా అభిప్రాయం అడుగుతున్నారు. నా అభిప్రాయం ప్రకారం అయితే బ్రహ్మాండంగా ఉంది. ఏమంటారు, ఐడియల్ హౌస్ వైఫ్స్ చేసుకునే విధంగా మంచిగా ఉంది అండ్ పద్ధతిగా ఉంది. ఎక్కడ కూడా మనం స్క్రాప్ వాడినా పిచ్చి పిచ్చిగా లేదు, నీట్గా పెట్టుకున్నారు, ఒక పద్ధతిగా చేస్తున్నారు అండ్ వీలైనంత తక్కువ ఖర్చులో చేస్తున్నారు. కాబట్టి చూస్తున్న హౌస్ వైఫ్స్ కి ఖర్చు పెట్టలేమనుకుంటారు. కానీ ఈ వేస్ట్ అవిడితోనే మనం ముందుకి వెళ్తే తర్వాత ఖర్చు పెట్టచ్చు. మనకి మనం సక్సెస్ అయ్యాం అనుకోండి, ఆ తర్వాత కొంచెం రూపాయి
పెట్టుబడి పెట్టినా ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నా ముందు అది కదా. బాగుందండి మీ తోట, అంటే ఒకరితో పోల్చుకోవడం కాదు, ఎవరి తోట ఎవరిది వాళ్ళది ప్రత్యేకం. అవును, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుందిలే. ఇప్పుడు మా ఇంట్లో మాది చూస్తేనే మాది ఒక రకంగా ఉంటది, ఇంకొకరి గార్డెన్ చూస్తే ఇంకొక రకం. ఎవరిది వాళ్ళది యునిక్ అండ్ స్పెషల్. ఏదైనా మంచిదే, ఎవరు ఎట్లా చేసినా, కాకపోతే ఏది ఎలా చేసినా దాంట్లో నుంచి ఈల్డ్ బాగా రావాలి, అంతే. అది మెయిన్. ఇది వీడియోలో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ శశికళ గారి గార్డెన్ మీకు ఎలా అనిపించిందో, ఏం నచ్చిందో, ఏం నచ్చలేదో, ఇంకేం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందో ప్లీజ్ డూ లెట్ us know ఇన్ ది కమెంట్స్. అండ్ శశికళ గారు కమెంట్స్ అవుతారు కదా, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా గార్డెన్ గురించి కామెంట్స్ పెట్టండి. తప్పకుండా పెడతారు. Bye. Bye.